Hi viewers, welcome back to our channel Lunchbox. Homely food is short. ఈ రోజు నేను మీకు చూపించబోయే వంట కొర్రలతో దోసలు. ఈ హెల్దీ కొర్ర దోసలు మీరు మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం, పదండి. Please subscribe to our channel Lunchbox. Click on bell icon to get notifications of our new videos. రెండు కప్పులు కొర్రలు, ముప్పావు కప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యం, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు. వీటన్నిటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళు పోసి రుద్ది కడుక్కోవాలి. రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళు పోసి రాత్రంతా నాననివ్వాలి. చూసారు కదండి, రాత్రంతా నానిన తర్వాత పప్పు ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నానపెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసుకున్నాక పిండి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని 3-4 గంటలు పక్కన పెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత పిండి ఈ విధంగా తయారవుతుంది. దీంట్లో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దోసలు పోసుకోవాలి. చూసారు కదా, దోసలు రెడీ అయిపోయినాయి. వీటిని సర్వ్ చేసుకుందాం. కొర్ర దోసలు ఎలా చేయాలో చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ చేసి చెప్పండి.